18 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి క్షమాభిక్షతో తిరిగి వచ్చిన నలుగురు గల్ఫ్ బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా పరిధి పెద్దూరుకు చెందిన బాధితులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గల్ఫ్ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేరళ మాదిరిగా ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతామన్నారు కేటీఆర్. ఇక్కడ నుంచి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్యా పిల్లల్ని విడిచిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో ఓయాసిస్లు వెతుక్కుంటూ మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తూ ఉన్నారు. ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు నలుగురు ఎవరైతే దేశంగాని దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి 18 ఏళ్ళు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరమయ్యి తెలవని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందం కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు నలుగురు సిరిసిల్లకు సంబంధించి ముగ్గురు మొత్తం కలిపితే 5 సోదరుల్లో 4 తిరిగి వచ్చినారు. చాలా సంతోషం. సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకా పోయి ఒక 15 లక్షల రూపాయలు ఆనాడు బ్లడ్ మనీ అంటారు, ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా ఖాట్మండు దాకా పోయి మందా భీమిరెడ్డి గారు, నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది. తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు. అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు మా సత్యం గారు, రాధారపు సత్యం గారు, జువాడ్ శ్రీనివాస్ గారు, అక్కడ లాయర్ అనురాధ గారు, ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా, అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడా సాయం చేసినారు. ఎంతోమంది కృషి వల్ల ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు 18 ఏళ్లకు అంటే అప్పటి అది కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకో 7 సంవత్సరాలు శిక్షా కాలం ఉండగా వారు బయటికి రావడం, వారి కుటుంబాలతో మళ్ళీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. అందుకే వారిని కలవడానికి, వారిని పరామర్శించడానికి, కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు వారి కాళ్ళ మీద వారు, ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు కాబట్టి వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి